వాణిజ్య బ్యాంకులకు దీటుగా కోఆపరేటివ్ సహకార బ్యాంకుల ద్వారా 612 కోట్ల వ్యవసాయ రుణాలు ఇచ్చినట్లు టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కుదురుపాకలో నిర్మిస్తున్న కోఆపరేటివ్ సహకార బ్యాంకు నిర్మాణ పనులను కొండూరి రవీంద్రరావు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వాణిజ్య బ్యాంకులకు ధీటుగా ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం కంటే ఎక్కువగా రైతులకు రుణాలు ఇచ్చామని, సహకార బ్యాంకు ద్వారా రైతులకు 612 కోట్ల రుణాలు ఇచ్చామని తెలిపారు. కుదురుపాక బ్యాంకు నిర్మాణం కరోనా ప్రభావం వల్ల కొద్దిగా ఆలస్యమైందని, దసరా తర్వాత ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తమ సిబ్బందికి కరోనా వచ్చినా నిబ్బరంతో పనిచేశారని, ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నట్లు తెలిపారు. లాక్డౌన్ సమయంలో సైతం మొబైల్ వ్యాన్ ద్వారా సేవలు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈఓ సత్యనారాయణరావు, మేనేజర్ సైనుద్దీన్, సిబ్బంది ఉన్నారు. సో ఒకసారి మా ఇంజనీర్లు, మా కాంట్రాక్టర్లు, మా సీఈఓ గారు కూడా కలిసి దసరా తర్వాత వెంటనే దీన్ని ప్రారంభోత్సవం చేసుకోవటానికి, సంసిద్ధం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. వాస్తవంగా ఇది మేము ఉగాది నాటికే దీన్ని కంప్లీట్ చేయాలనే ఆలోచన ఉంది. కానీ ఈ కోవిడ్ మహమ్మారి మూలంగా వర్కర్లందరూ కూడా బయట దేశాల్లో, బయట రాష్ట్రాన్ని కూడా మేము సాధ్యమైనంత వరకు రైతాంగానికి కానీ మా ఖాతాదారులకు కానీ సేవలు అందిస్తూనే ఉంటాం. వాస్తవంగా మా బ్యాంక్ సిబ్బందిని మనం అభినందించాలి. కోవిడ్ కాలంలో కూడా ఏ ఒక్కరోజు కూడా వెనుకంజ వేయకుండా మమ్మల్ని ఈ స్పెషల్ టాస్క్ ఏదైతే ఇచ్చినారో, బ్యాంకులు బంద్ చేయకూడదు, మీరు ఖచ్చితంగా పనిచేయాలి, ఉద్యోగ ఖచ్చితంగా చేయాలి అని చెప్పడం, అందరూ కూడా వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మా సిబ్బంది మంచి సేవలు అందించారు వారికి.